దమ్మాయి దేవి కూడా, దమ్మాయి దేవి కూడా దాసి పనులు చేసుకుంటా. డుమ్ము సాయబు ఇంట్లో ఉండే అందరికంటే చిన్నవాడు కొండాల రాయుడు, పన్నెండేళ్ళ బాలుడాయే. ఆహా ఆటలాడ కొండన్న పోతా ఉన్నాడు చూడు, ఆటలాడ కొండన్న పోతా ఉన్నాడు. అరే బొంగరాన్ని సేత పట్టినాడు చూడ కొండన్న, బొంగరాన్ని సేత పట్టినాడు చూడ కొండన్న. తోటి పిల్లగాళ్ళతోటి బాలుడే కొండన్న ఆటలాడుతున్నాడు, బాలుడే కొండన్న. తల చుట్టినాడు చూడు బాలుడే కొండన్న, బొంగరాన్ని ఇచ్చిందే బాలుడే కొండన్న. అగో పట్ట పట్ట బొంగరాలు కొడుతా ఉన్నాడు, తోటి పిల్లలంతా బీరి పోయి చూస్తా ఉన్నారు. ఓయమ్మా మాయమ్మా గిల్లి దండాడు తండ్రి సిర్రను కొండయ్య చూడు సిమ్ముతనే ఉన్నాడు కొండన్న, కొండన్న. అరే సిర్రను పైకి లేపి సిర్రా పోయి చూడా ఎత్తుకొని చమ్మా కుండకు దలిగి కన్నులెర్ర చేసింది పలుగురు కొండయ్యను ఉన్నది. మాటలు విన్నాడు బాలుడు కొండల రాయుడు రో, మాటలు విన్నాడు బాలుడు కొండల రాయుడు రో. బొంగరాన్ని కింద పడవేసి బాలుడు ఇంటికి ఉరుకుతుండు రో, బొంగరాన్ని కింద పడవేసి బాలుడు ఇంటికి ఉరుకుతుండు రో. బొచ్చగూడ గుద్దుకుంటే కొండయ్య చూడరో, పెడబొబ్బలు లేపుతుండురా మరి ఇంటికైతే బాలుడు చేరవచ్చరా. ఆటలాడకాడానరాని మాటలన్నరే, ఆటలాడకాడానరాని మాటలన్నరే. అనుకుంట తల్లి బేటి కత్తనే ఉన్నడే, అనుకుంట తల్లి బేటి కత్తనే ఉన్నడే. మా రాజ్యం ఎక్కడా మా దేశం ఎక్కడా అనుకుంట బాలుడు ఉనికి వత్త ఉన్నడే. డుమ్ము సాయబు కొడుకైతే కొండన్న కెదురుంగ వత్తండు, ఆటలాడుకుందమాని కొండన్న చెయ్యి బట్టి గుంజుతున్నడే. కన్నులెర్ర చేసరా కొండాల రాయుడు, కన్నులెర్ర చేసరా కొండాల రాయుడు. డుమ్ము సాయబు కొడుకునందుకున్నాడు, డుమ్ము సాయబు కొడుకునందుకున్నాడు. గోవింద గోవింద రో గోవింద అన్నాడు, కరకర గొంతు గోతనే ఉన్నాడు కొండన్నరో. కోపం మీద డుమ్ము సాయబు కొడుకునే చంపిండు, ఆడికెళ్ళి దమ్మవ్వ బేటికి కొండల రాయుడు ఉరుకుతున్నాడు. పేరు చెప్పేదమ్మా ఈ పేరు చెప్పవే, మా తండ్రి ఆడుండో జాడ చెప్పేదమ్మా ఈ జాడ చెప్పవే. మంచి మాటకే నిన్ను మన్నిస్తా, చెప్పలేదని పానందిస్తా. ఓ దొంగదాన తమ్మాయే, ఎవన్ని గూడి నన్ను గన్నవో, తండ్రి ఉన్నాడో లేదో చెప్పు, చెప్పకుంటే నీకున్నది ముప్పు. అరరే కనకన మండే నిప్పుల్ల ఎత్తా, కాల్చి బూడిదా నిన్ను చేత్తా, మర్యాద తోటి నాకు చెప్పవే. ఆటలాడెక్కడ తోటి పొరగాళ్ళు అనరాని మాటలు అంటున్నారే, జర చెప్పరాదే ఓ తమ్మాయే. చెప్పకపోతే నిన్ను బతకనిచ్చేది లేదు. నాకన్నా తండ్రిని చంపినోడు ఎవ్వడు, మన సొమ్ముదిని తాగినోడు ఎవ్వడు, వాని పేరు నువ్వు ఇప్పుడు చెప్పు చెప్పవే.
ఇప్పుడే వాణి అంతు చూస్తనే పుల పుల చూడంగ కింద పడేసి కర్రా కర్రా గొంతు కోసి వస్తనే చెప్పవేలంగా ముండదమ్మాయి తల్లివని చూడకుండా సంపుతా నిన్ను కొడుక కొండల రాయుడా నన్ను బాధ పెట్టకూరా నా కొడుకో నన్ను కొట్టబోకు తండ్రి నా కొడుక ఉప్పిడు బాధ ఉండి నా కొడుకో నిన్ను చదువుకున్నారా నా కొడుక పిల్లలు లేకపోతే నా కొడుకో ఎన్నో తపస్సులు చేస్తీరా నా కొడుక డుమ్ము సాయపు ఇంట్లో నా కొడుకో బండ సాగిరి చేసి నిన్ను సాదినారా ఓ కొడుక కొండన్న నా కొడుక కొండన్న నన్ను బాధ పెట్టకురా నన్ను కోస పెట్టకురా చిన్ననాడే నీ తండ్రి చచ్చిపోతే బిచ్చమెత్తుకొని నిన్ను చదువుకున్నా డుమ్ము సాయం ఇంట్లో దాసి పని చేసి మిమ్ములను చదువుకున్నారా కొడుక అన్నం తినురా కొడుక అన్ని చెప్పుతా నీకు లంగతనము చేసి మిమ్ముల గనలేదు ఓ కొడుక వినురా నా కొడుక కొండన్న అంతలోనే డుమ్ము సాయబు వచ్చి దమ్మవ్వనెత్తి ఎంటి కలువట్టినాడే వసే పాపకారి ముండా ఎక్కడి నుంచి వచ్చినావు నా కొడుకును నీ కొడుకు వట్టిగా చంపే ఇప్పుడు నీ పానందితనని డుమ్ము సాయబు దమ్మవ్వ నెత్తి ఎంటి కలువట్టి గుంజుకపోతున్నాడు నా కొడుకు తెలవదంటూ మన్నించమని దమ్మాయి వేడుకుంటుంది నా కొడుకు తెలియదని మన్నించమని దమ్మాయి వేడుకుంటుంది అంతలో బాలుడు కొండల రాయుడు కళ్ళెర్ర చేసిండు డుమ్ము సాయబు మీదికి కరవాలం తీసిండు భయపడి డుమ్ము సాయబు వెళ్ళిపోయి అన్నమెసిదమ్మాయి నీళ్ళు తెత్తనంటదే అన్నమెసిదమ్మాయి నీళ్ళు తెత్త కొడుకాని తప్పించుకున్నదో మా తల్లి అటువాయే అన్నడు ఆ కొండన్న తినే కంత మిడిసి పెట్టి ఇల్లంతా లెంకిండు బజార్ల నుంచి కొండన్న ఉరుకుతున్నాడు సుడు కొండన్న ఉరుకుతానే ఉన్నాడు అటు ఇటు చూసిండు తోటల్లా దొచ్చిండు చెట్టు చెట్టు తల్లి కొరకు తిరుగుతానే ఉన్నాడు ఆ తోటల్ల చూడు ఏమి జరుగుతున్నదో సుడు తోటల్లా ఏమి జరుగుతున్నదో సుడు సుడు తోటల్లా ఆ ఊరిలోన ఒక్క భోగం కలవతి ఉండే ఉద్యానవనములోన ఆటలాడుతున్నది అందాల బాలుణ్ణి కళావతి చూసెనే భోగం కులమే అయినా అంజన్న భక్తురాలు కొండన్న చింతకొచ్చి ఏమంటా ఉన్నది పొడిసేటి పొద్దు కన్నా అందంగున్నాడంటది ఆహా పొడిచేటి పొద్దు కన్నా అందంగా ఉన్నాడు ఆరడుగుల అందగాడు ఇతన్ని పెళ్ళాడకపోతే ఆడ జన్మనే వ్యర్థం కళావతి ఏటి మీద ఎడ్లమంద పాటి మీద బర్లమందలు ఎండి మేడలు బంగారు మేడలు ఉన్నాయి నీకు నువ్వేమో ఇంత పెద్ద శ్రీమంతురాలివి మరి నేను పేదవాడిని మా తల్లి దాసి పనిచేసి మమ్మల్ని సాదుతుంది నేను నిన్ను పెళ్లి ఆడితే మరి నీకు నాకు కలుస్తుందా నాదా నీ రూపు చూస్తే నాకు ఏదో పెద్ద రారాజుల కొడుకు వలె తోస్తుంది అయినా ప్రేమకు ధనం కాదు మంచి గుణం ఉంటే చాలు తప్పక నిన్నే పెళ్ళాడతా వన్నేలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల వన్నేలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల అందాల తారారాయే జేరా నాదరాల అమృతధార వన్నేలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల వన్నేలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల కొడే కాడా
నిండే ఈడు జోడు, అంజన్న మనకు తోడు, ఇడిసుండ నిన్నెప్పుడు కూడుకుంట నిన్నిప్పుడు. తారాజువా రోజా పువ్వా నా గుండగువా అందాలము వా పిల్ల, వన్నెలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల, వన్నెలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల. ఎత్తు భూజాల దానా, మత్తు కన్నుల దానా, ఎదురు పిక్కాల దానా, చిక్కుల కురుల జానా, గుంటా చంపాల వాడా, కొంటే చూపుల వాడా, అందాల ఓ నెల రేడా, చులిపించిన ప్రేమ కరుడా. కోకారైక కలువని చోట పండిస్తానే వలపుల పంట పిల్ల, వన్నెలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల, వన్నెలాడి జున్ను ముక్కలాంటి కన్నే పిల్ల. కలాంటి కన్నే పిల్ల, పన్నెలాడి దున్ను ముక్కలాంటి కన్నే పిల్ల. పన్నెలాడి దున్ను ముక్కలాంటి కన్నే పిల్ల, పన్నెలాడి దున్ను ముక్కలాంటి కన్నే పిల్ల. ఉద్యానవనంల కళావతిని కలిసి నా తండ్రి ముచ్చట మరిసిపోతున్నట్టు కొండలరాయుడు కత్తిసేత వట్టి దమ్మవ్వ జాడకు ఉరుకుతున్నాడయ్యా. ఏ తమ్మవ్వ చెప్పవే చెప్పు నా తండ్రి జాడ. ఏ తమ్మవ్వో నా తల్లి దమ్మవ్వ, నా తండ్రి పేరు చెప్పేవో దమ్మవ్వ. అన్నమేసి నీళ్లు ఇత్తనాని చెప్పి తప్పించుకొని ఏడావో తనను దమ్మవ్వో నా తల్లి దమ్మవ్వ, నా తండ్రి పేరు చెప్పేవో దమ్మవ్వ. దమ్మవ్వో నా తల్లి దమ్మవ్వ, నా తండ్రి పేరు చెప్పేవో దమ్మవ్వ. నా కొడుక రారా ఓ కొడుక కొండన్న, నీ తండ్రి పేరు చెప్పుతున్నా వినరా. కరీంనగర్ జిల్లా మల్యాల మండలము మానాల కోట ఊరు మనది కొడుక. నీ మేన మామను నీ తండ్రిని చంపిండ్రు, మానాల కోటలు ఏలుకుంటున్నారు. నా కొడుక కొండన్న ఓ కొడుక కొండన్న, ఇంటి నుంచి నన్ను ఎల్లగొట్టిండ్రు. ఓ కొడుక నీకు ఏమంట చెప్పాలి. మిమ్ముల కూడా చంపుతానంటే మానాల కోట విడిచి వచ్చిన కొడుక. ఎల్లగడ గ్రామము వచ్చిన కొడుక, దాసి పనులు చేసి మిమ్ముల సాదీన. పిల్లలు లేరని మీరు బుట్టక ముందు కోనాపురములోన శాఖ మల్లును సాదుకున్నారా. ఓ కొడుక కొండన్న అక్కేరున్నప్పుడు వస్తానని మీ అన్న శాఖ మల్లు కోనాపురంలో ఉండే. కొండన్న కథ ఇక్కడ ఉండంగా మాణాల కోటలో ఏమి జరుగుతుంది? రఘుపతి రాయుడు సచ్చిపోయినంక వీరు సాయబు ఏమి చేతావుండు. దమ్మాయి దేవి అన్నలను వెలిసిండు, దమ్మాయి దేవి అన్నలను వెలిసిండు. మానాల కోటను ఏలుకొండ్రి అని ఇద్దరన్న దమ్ములకు చెప్పిపోతుండు. చిన్నరామరాయుడు పెద్దరామరాయుడు, చిన్నరామరాయుడు పెద్దరామరాయుడు. తింటుండు తాగుతున్నారు మరి జల్సాలు చేస్తా ఉన్నారు. పుట్ల కొద్ది కూడా పంటలు పండిస్తా ఉన్నారే ఓయమ్మా. వందనాలు నీకు వందనాలు శాకమల్లు నీకు వందనాలు. ఏమి బాధలు నీకు వచ్చెనయ్యా, మానాల కోట విడిసి ఎందుకత్తివి. అయ్యా శాకమల్లు ఎంత ఘోరం జరిగే, ఎన్ని బాధలు జరిగే. నీ మేన మామలు నీ సాధుకున్న తన్నిని చంపి నీ తల్లి దమ్మాయి దేవుని ఇంట్ల నుంచి ఎల్లగొట్టిరి. ఢిల్లీ ఏలే రాజు బీరు సాయుబును కట్టుకొని నీ తన్నిని చంపి మానాల కోటను ఏలుతున్నారు.
రైతులందరినీ బందికాన పాలు చేస్తున్నారయ్యా. ఓ శాకమల్లు, రైతు చెప్పిన మాటలకు పటపట పండ్లు కొరికే శాకమల్లు, ఎన్నటికైనా వాళ్లను చంపుతా అంటూ సైన్యాన్ని తయారు చేస్తున్నాడే. కొడుక, కత్తి కర్రసాము బల్లెం సాధన నేర్చుకో కొడుక, ఆ తర్వాత యుద్ధానికి పో. కత్తి యుద్ధం కర్ర సాము బల్లెం సాధన బాకు సాధనాలు పూలేకుండా కొండాల రాయుడు తల్లితోని కూడా విద్యలు నేర్చుకుంటున్నాడు. గుప్పి యుద్ధము మల్లా యుద్ధము పట్టుదలతోటి నెరుస్తున్నాడు. రాజీ పడొద్దని ఓడి పోవద్దని భగవాని పైన దండెత్తుటకు సకల విద్యలన్నీ కొండన్న నేర్చినాడే. తల్లి దీవెనలు పొందుతానే ఉండే బాలుగూరు కొండాల రాయుడు అయ్యో రామ రాఘవావు రామ, గుర్రంబురో ఎక్కుతానే ఉన్నాడు అయ్యో రామ రాఘవావు రామ, పట్ట పట్ట పళ్ళు గరికరా మణిమతన్నులంతా ఉండురా, కొరడాద పాలు తీసారా అప్ప గుర్రాము చూడు నాయనా, ఏ ముంగాటి కాలు లేపరా పోకాంతరాళ్ళను రా, అరే పొడి పొడి ఎత్త ఉన్నది తవ్వడం తరాళ్ళను రా, అరే తౌడు వాడదొక్కుతున్నది అరే మానడం తరాళ్ళను రా, అప్ప మన్ను వాడదొక్కుతున్నది ఏ మానల కొటగురు గుర్రం పోతున్నది, గుర్రం మీద రోగురుడు పోతున్నాడు. ఎవడవరా వారి ఎవరు ఉన్నదిరా, నా తొవ్వకడ్డ తొలుగురా ఏం పేరు నీదున్నది, ఏ నిమిషముల నిన్ను చంపుతా కాచుకోరాని తల్లిదండ్రులా, మానాల కోట మాది నా తండ్రి రఘుపతి రాయుడుర్రా. తమ్ముడా ఇంత ఘోరం జరిగరా, నేను కూడా దమ్మవ చాదుకున్న కొడుకును, నా పేరు శాకమల్లు. సుంకరి వేషాలు గట్టి ఇద్దరన్న తమ్ములు మానాల కోటకు పోయి దండాలు పెడుతున్నారు మామలకు. వందనాలు వందనాలు ఓ రాజులారా మా రాజులారా, చెప్పుతాము ఒక్క మాట చెవున పెట్టరయ్యా చెవున పెట్టరయ్యా, ఏ ఊరు ఉన్నదీర ఓరి బాలుడా ఓరి బాలుడా, ఎందుకరకు మానాల కోట కచ్చినారు ఏమి పని కచ్చినారు. అయ్యా మేము దిక్కుదీము లేనోళ్ళమయ్యా, మీ కోటలోనే కొలువుండడానికి వచ్చినామయ్యా. ఓరి సుంకరి కొండన్న ముదా మల్లన్న, రేపు దసరా పండుగుంది, 16 మంది పడితగాని లేవని రఘుపతి రాయుని బల్లెమున్నది, ఆయుధాల పూజ చేయాలే తీసుకురండి. అయ్యా రాజులారా 16 మంది ఎందుకయ్యా, నేను ఒక్కడే తీసుకుని వస్తాను ఆ బల్లెము. ఎప్పుడైతే బలుగురు కొండయ్య బల్లెం తెచ్చిండో వీడెవడో బలుగురు వంశం వాడే, లేకపోతే ఈ బల్లెం ఒక్కనికే ఎత్తలేసిందని ఏమంటున్నారు ఆ రాజులు. ఎవ్వడవురా బాలుడా ఏ ఊరు ఉన్నది ఏమి పేరు ఉన్నది నాకు చెప్పు బాలుడా, ఎవడనుకున్నావురో ఏమనుకున్నావురో రఘుపతి రాయుని చిన్న కొడుకునురా, నా పేరే బలుగూరు కొండల రాయుడు, మామలార మీకు ఉక్కు మిండన్నై పుట్టిన ఇగ బతుకర్రా మీరు ఒరే మామలారా. వాళ్ళిద్దారున్నారు వీళ్ళిద్దారున్నారు, అరే రే కల్లిని విల్తనే ఉన్నాడు కొండాల రాయుడు, నాగాళ్ళను కళ్ళ చూసింది దమ్మాయి దేవి, నాగాళ్ళను కళ్ళ చూసింది దమ్మాయి దేవి, కాళీమాతల కత్తి చేత పట్టినది, కాళీమాతల కత్తి చేత పట్టిన అటువంటి అన్నాగాళ్ళ తలలు నరికింది సుడు, అటువంటి అన్నాగాళ్ళ తలలు నరికింది సుడు, తలకాయలు కోట గురుజుకు కట్టుమని చెప్పినది, తలకాయలు కోట గురుజుకు కట్టుమని చెప్పినది.